శాసన సభ కొలువు తీరుతున్నటువంటి నేపథ్యంలోని కాంగ్రెస్ పార్టీ తన పాత అలవాటు ప్రకారము శాసన సభ నియమాలను శాసన సభ విధానాలను శాసన సభ గౌరవాన్ని కాలరాచేటువంటి ప్రయత్నము చేసిన విషయాన్ని సందర్భంగా మనియస్తున్నాను प्रोटन स्पीकर गा शासन सभलो सीनियर व्यक्तुलो नियमिंचे सांप्रदाय मजलिस पार्टी तो चेसुकुन्नटुवंटि ओपंद मेरकु मजलिस पार्टी की चेंदिनटुवंटि अक्बरुद्दीन ओवैसी प्रोटन स्पीकर गा नियमिंचडमु भारतीय जनता पार्टी तीव्रंगा व्यतिरेकिस्तुंदी कांग्रेस पार्टी की बोटा बोटी मेजार्टी शासन सभलो उन्नदी आ प्रभुत्वम तुम्मिना दग्गिना कूल्पे परिस्थितिलो कांग्रेस पार्टी प्रभुत्वम कोलुवु तीरिंदी अंदुके ई रोजु ओक पथकं प्रकारमु मजलिस पार्टीनी प्रोटन स्पीकर गा चेसे प्रयत्नमु इरोजु ओका विधानालनु नियमालनु तुंगल तुंके प्रयत्न चेस्ता उन्नारु सीनियर एम्मेल्येलनु कादनी मजलिस पार्टीनी चेयडं एट्टी परिस्थितुल्लो भारतीय जनता पार्टी व्यतिरेकिस्तुंदी ई ओक शासन सभा नियमालनु उल्लंघिंचिनंदुके मेमु मजलिस पार्टी व्यक्ति स्पीकर गा प्रोटेम स्पीकर गा नियमिंचडं व्यतिरेकिस्तुन्नामु अंदुके ई रोजु मेमु वारितो मा पार्टी शासन सभ्युलु प्रमाण स्वीकारं चेयडानी बहिष्करिस्तुन्नामनि संदर्भंगा मनियस्ता उन्नानु कांग्रेस लो अधिकारंलोकि वच्चि 3 रोजुलैंदि మూడు రోజుల్లోనే తన పాత అలవాట్లు తమ పాత పద్ధతులు బుజ్జగింపు రాజకీయాలు శాసనసభ సాంప్రదాయాలను తుంగలు తొక్కేటువంటి ప్రయత్నం మొదలుపెట్టింది మేము ముందు నుంచి చెప్పినట్లుగానే कांग्रेस पार्टी की एमआईएम पार्टी की लोपायकारी ओपंदम उंदने विषयं चेप्पाम एन्निकल प्रचारंलो बीजेपी एमआईएम ओकटनी ओक बुड़द जल्लेटुवंटि प्रयत्नं चेशारु ई रोजु नियमावलिनि उल्लंघिंचि अड्डदारिन दोंगदारिन मजलिस पार्टी की सलाम चेस्तू ई रोजु ए प्रातिपदिकन आयन प्रोटेम स्पीकर चेशारो तेलंगाण प्रजलकु तेलवालि अंदुके कांग्रेस पार्टी असलु रंगु मरोकसारी बयटपडिंदि भारतीय जनता पार्टी पूर्तिगा प्रोटेम स्पीकर गा उन्नटुवंटि व्यक्ति आध्वर्यंलो स्पीकर एलक्षन्स कूडा निर्वहिंचकूडदनि चेप्पि मेमु डिमांड् चेस्ता उन्नामु प्रोटेम स्पीकर गा सीनियर व्यक्ति नियमिंचि समक्षंलोने वार आध्वर्यंलोने स्पीकर एन्निकलु जरगालनी भारतीय जनता पार्टी कोरुकुंटुंदी ई विषयाने मेमु इप्पुडु गवर्नर गारु कूडा वेल्लि फिर्यादु चेस्तां रेग्युलर स्पीकर गा एन्निकलैन तर्वात वारु बाध्यत चेपट्टिन तर्वात गौरवप्रदंगा मा पार्टी शासन सभ्युलु प्रमाण स्वीकारं चेस्तामनि ई संदर्भंगा मनियस्तू मेमु इप्पुडु गवर्नर दग्गरिकि वेल्तां गवर्नर गारिकि मेमु ई योक्क नियमक व्यतिरेकिस्तू विज्ञापन पत्रं चेस्तां स्पीकर एन्निकनु आपालनि कूडा डिमांड् चेस्तां धन्यवादालु six pack
పర్సెంటేజ్ ఉన్నటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ ఈరోజు సుమారు 14% చేరుకున్నాము. అనేక కాన్స్టిట్యూన్సీలలో అద్భుతంగా మంచి మెజార్టీ రావడం కానీ మంచి ఓట్లు రావడం కానీ అభ్యర్థులు సాధించారు. ఈరోజు నూతన శాసనసభ కొలువు తీరుతున్నటువంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ తన పాత అలవాటు ప్రకారము శాసనసభ నియమాలను శాసనసభ విధానాలను శాసనసభ గౌరవాన్ని కాలరాచేటువంటి ప్రయత్నము చేసిన విషయాన్ని సందర్భంగా మనియస్తున్నాను. అలాగా ప్రోటెం స్పీకర్ గా శాసనసభలో సీనియర్ వ్యక్తులను నియమించేటువంటి సాంప్రదాయం ఉన్నది. కానీ ఈరోజు మజ్లిస్ పార్టీతో చేసుకున్నటువంటి ఒప్పందం మేరకు మజ్లిస్ పార్టీకి చెందినటువంటి అక్బరుద్దీన్ ఓవైసీని ప్రోటెం స్పీకర్ గా నియమించడం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి బోటాబోటీ మెజార్టీ శాసనసభలో ఉన్నది. ఆ ప్రభుత్వం తుమ్మినా దగ్గినా కూల్పోయే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువు తీరింది. అందుకే ఈరోజు ఒక పథకం ప్రకారము మజ్లిస్ పార్టీని ప్రోటెం స్పీకర్ గా చేసేటువంటి ప్రయత్నము ఈరోజు ఒక విధానాలను నియమాలను తుంగల తుంకేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సీనియర్ ఎమ్మెల్యేలను కాదని మజ్లిస్ పార్టీని చేయడం ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. ఈ యొక్క శాసనసభ నియమాలను ఉల్లంఘించినందుకే మేము మజ్లిస్ పార్టీ వ్యక్తి స్పీకర్ గా ప్రొటెం స్పీకర్ గా నియమించడం వ్యతిరేకిస్తున్నాము. అందుకే ఈరోజు మేము వారితో మా పార్టీ శాసనసభలు ప్రమాణ స్వీకారం చేయడాన్ని బహిష్కరిస్తున్నామని ఈ సందర్భంగా మనియస్తా ఉన్నాను. కాంగ్రెస్ లో అధికారంలోకి వచ్చి 3 రోజులైంది. 3 రోజుల్లోనే తన పాత అలవాట్లు తమ పాత పద్ధతులు బుజ్జగింపు రాజకీయాలు శాసనసభ సాంప్రదాయాలను తుంగలు తొక్కేటువంటి ప్రయత్నం మొదలుపెట్టింది. మేము ముందు నుంచి చెప్పినట్లుగానే కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం పార్టీకి లోపాయకారి ఒప్పందం ఉందనే విషయం చెప్పాము. ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఎంఐఎం ఒకటని ఒక బుడదజల్లేటువంటి ప్రయత్నం చేశారు. ఈరోజు నియమావళిని ఉల్లంఘించి అడ్డదారిన దొంగదారిన మజ్లిస్ పార్టీకి సలాం చేస్తూ ఈరోజు ఏ ప్రాతిపదికన ఆయన ప్రొటెం స్పీకర్ చేశారో తెలంగాణ ప్రజలకు తెలియాలి. అందుకే కాంగ్రెస్ పార్టీ అసలు రంగు మరొకసారి బయటపడింది. భారతీయ జనతా పార్టీ పూర్తిగా ప్రొటెం స్పీకర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో స్పీకర్ ఎలక్షన్స్ కూడా నిర్వహించకూడదని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ప్రొటెం స్పీకర్ గా సీనియర్ వ్యక్తి నియమించి వారి సమక్షంలోనే వారి ఆధ్వర్యంలోనే స్పీకర్ ఎన్నికలు జరగాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. ఈ విషయాన్ని మేము ఇప్పుడు గవర్నర్ గారు కూడా వెళ్ళి ఫిర్యాదు చేస్తాం. రెగ్యులర్ స్పీకర్ గా ఎన్నికలైన తర్వాత వారు బాధ్యత చేపట్టిన తర్వాత గౌరవప్రదంగా మా పార్టీ శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తూ
మేము ఇప్పుడు గవర్నర్ దగ్గరికి వెళ్తాం. గవర్నర్ గారికి మేము ఈ యొక్క నియమక వ్యతిరేకిస్తూ విజ్ఞాపన పత్రం చేస్తాం. స్పీకర్ ఎన్నికను ఆపాలని కూడా డిమాండ్ చేస్తాం. ధన్యవాదాలు.